అలాగే నేను చాలాసార్లు హైదరాబాద్లో వెళ్ళి చూస్తూ ఉంటే పోలీసు ఇప్పుడు యాప్ ఎలా వచ్చింది అంటే ఒక కొత్త యాప్ వచ్చింది మొన్న విన్నాను హైదరాబాద్లో. ఆ యాప్లో ఉంటా మన పోలీసులు ఎక్కడ ఉన్నారో కూడా తెలుస్తుంది, ఎందుకంటే మనకి డ్రంక్ అండ్ డ్రైవింగ్ అసలు కోసం ఉంటే వేరే దారికి వెళ్ళచ్చు అని చెప్పేసి కొంతమంది దగ్గర చూశారు. అక్కడ పోలీసుల దారి మీద అటు నుంచి అటు వెళ్ళిపోండి, అడ్డదారులు కూడా వెళ్ళిపోండి అని చెప్పి ఉన్నాయి. ఒకసారి నిజంగా చెప్తుంటే నేను చాలా ఆశ్చర్యంగా విన్నాను. నేను ఈ నాకు ఆలోచన తట్టలేదు అనడానికి ఎంత మంచి ఆలోచన అంటే, డ్రంక్ అండ్ డ్రైవింగ్ దేనికి మనం ఎందుకు బ్యాన్ చేస్తాం? నువ్వు ఎడాపెడగా నడిపేసి చాలామంది ప్రాణాలకి నువ్వు ప్రాణాలు పోయే పరిస్థితుల్లో డ్రైవింగ్ చేస్తే కుటుంబాలు ఎగిరిపోతాయని భయంతో కదా. మరి అలాంటిది దేశాన్ని నడిపే ఎన్నికల వ్యవస్థకి, దేశాన్ని ఎవరు ఎన్నుకోవాలని చెప్పి ఎన్నికలకి మనం ఓటు కోసం నువ్వు తాగించేసి పంపిస్తుంటే ఖచ్చితంగా అక్కడ కూడా బ్రీదింగ్ టెస్ట్ ఉండాలి. అది నేను కోరుకుంటున్నాను, నిజంగా కోరుకుంటున్నాను. నాకు ఈ మధ్యన ఎవరు చెప్తా ఉన్నారు, చెప్తా ఉంటే దాంట్లో ఏంటంటే ఆల్రెడీ వైసీపీ నాయకులు తెలుగుదేశం నాయకులు చక్కగా బట్టలు స్టాక్ చేసి పెట్టేశారంట. అంటే ఇబ్బంది లేకుండా పక్కన పెట్టుకున్న క్వార్టర్ బాటిల్స్ చాలా జాగ్రత్తగా పెట్టారండి అందరికీ. ఏ చాలా ఇళ్లలో సర్దేశారండి, ఆ మత్తులో కూర్చొని ఓట్లు వేసేస్తారని చెప్పేసి ఇట్లా ఉంది. అలాగే మన తెలంగాణ ఎన్నికల్లో ఎంత అందంగా ఉందంటే ఒక ఏదో స్లిప్ మన పార్టీ ఫంక్ట్ ఇచ్చి మీరు మాకు ఓటు వేయండి, ఇది మా మేనిఫెస్టో అని చెప్పి దాని వెనకాల చిన్న స్లిప్ ఉంటుందండి. ఆ స్లిప్ తీసుకెళ్ళి ఒక అక్కడ ఆ ఊళ్ళో ఉన్న బ్రాండీ షాప్కి తీసుకెళ్తే వాళ్ళు ఒక క్రేట్ క్వార్టర్ బాటిల్స్ ఇస్తారండి ఫ్రీగా. అంటే ఇంత వైరుధ్యంగా ఉంటాయి రాజకీయాలు. తాగిపిచ్చి మనుషుల్ని ఓట్లించిన వ్యక్తులు మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీద శిక్ష విధిస్తూ ఉంటే ఈ వైరుధ్యాలే ఇబ్బందులు తెచ్చిపెడతాయి మనకి. ఇలాంటి వైరుధ్యాలు చెప్పే నీతులు ఒకటి, పాటించే ఒకటి, ఇన్ని రకాల వైరుధ్యాల మధ్యలో ఈ రోజున మీరు ఇంతమంది గృహిణులు వచ్చారు ఇక్కడికి, ఇంతమంది విద్యార్థులు వచ్చారు, విద్యార్థులు వచ్చారు, వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు అని చూస్తే ఈ సగటు కాంటెంపరీ పొలిటికల్ సిట్యుయేషన్ లీడర్స్ని చూసి విసిగిపోయి మార్పు రావాలని మీరు ఈ ప్లాట్ఫామ్ మీరు ఎందుకు వచ్చారంటే మార్పు రావాలని కోరుకోవడం వల్ల వచ్చారు. అది అంతేగాని నా గొప్పతనం నేను అనుకోవట్లేదు, కాకపోతే నేను రిప్రజెంట్ చేస్తున్నాను మీ ఆలోచన ధోరణిని. నేను కూడా ఒక పొలిటికల్ పార్టీగా రిప్రజెంట్ చేయడం వల్ల మీరు అందరూ వస్తున్నారు. ఇది రేపు మనందరం కలిస్తే 100% నూటికి 100% మార్పు తీసుకురాగలం. మధ్యన మొన్న నేను విద్యార్థులతో మాట్లాడుతుంటే కర్నూలులో వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే, గతంలో ఒక దశాబ్దం క్రితం లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు వచ్చారు. ఇందాక మీరు చెప్తా ఉంటే మా నాన్నగారు ఇక్కడ ఒంగోలులో పనిచేసేవాళ్ళు, ఇక్కడ ప్రకాశం భవన్లో మా నాన్న అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్. నేను కూడా వచ్చాను ఒకసారి ఒకటి రెండు సందర్భాలు, ఇక్కడి నుంచి చీరాలని తెలియదు ఓడర్ ఏమో అంతలేదు. సో నాకు అప్పుడప్పుడు జయప్రకాష్ గారు మన జేపీ గారు కలెక్టర్గా ఉండేవాళ్ళు అప్పుడు ఇక్కడ. సో ఆయన పేరుని ఉదహరిస్తూ ఆయన లోక్సత్తా పార్టీ పెట్టాక ఆయన కూడా చైనీయుల రాజకీయాన్ని, అలాగే చిరంజీవి గారు వస్తే చిరంజీవి గారిని ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. మరి ఇలాంటి సమయంలో నేను నిన్ను ఎలాగా మీరు ఎలా ముందుకు తీసుకెళ్ళగలరు ఇంత అవినీతితో మయంతో కూడిన రాజకీయాల్లో అంటే, రాజకీయాల్లో ఆశయాలతో పాటు మంచితనంతో పాటు కరుకుదనం లేకపోతే మనం వెనక్కి వెళ్ళిపోతాం, ఇబ్బంది పడిపోతాం. మరి లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా మంచి గొప్ప మేధావి, ఒక పార్టీని ముందుకు తీసుకెళ్ళగలిగే సమర్థత ఉండి కూడా ఆయన హృదయం చాలా మెత్తంది. ఎంత మెత్తంది అంటే పాపం ఆయన మీద దాడి చేసినా కానీ ఆయన క్షమించే టైపు. అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో ఆయన మీద దాడి చేస్తే కూడా పోన్లేండి పాపం వదిలేయండి అన్న మంచి మంచి వ్యక్తి. ఒక్కోసారి రాజకీయాల్లో కేవలం మంచితనం పనిచేయదు, దెబ్బకి దెబ్బ కొట్టడం కూడా చాలా అవసరం రాజకీయాల్లో. ఒక మాట అంటే బలమైన మాట చెప్పడం, ఒక ఎదురు దాడి చేస్తే మనం ఆత్మరక్షణార్థం మనల్ని మనం రక్షించుకోవడం కూడా చాలా అవసరం. క్షమ అనేది
ఎంతో కొంత దాన్ని ఒక పరిమితి ఒక పద్ధతిలో లేకపోతే మంచి వాళ్ళని కూడా తొక్కేస్తారు రాజకీయాలు. అదే జరిగింది వాళ్ళిద్దరి విషయంలో. నేను వాళ్ళంత ఉదారమైన వ్యక్తిని కాదు. నేను ఒక ఆశయం కోసం చాలా గట్టి నిలబడే వ్యక్తిని. ఎంత గట్టిగా నిలబడగలనంటే నా మీద భౌతిక దాడులు జరిగినా కానీ నేను ఎదురొట్టి పోరాడగలను. ఎందుకంటే ఒక ఆశయం అంత కష్టసాధ్యమైనది. ఈ రోజున మీరు అందరూ ఇంత బాధపడుతూ ఉన్నారు. నేను చిన్నప్పుడు కనిగిరిలో, మీరు కనిగిరి చెప్తా ఉంటే, నేను కనిగిరిలో పెరిగాను. కనిగిరిలో కొంతకాలం ఉన్నాను. మా నాన్న ఇక్కడ ఎస్ఐగా పనిచేస్తున్నాం. పనిచేస్తా ఉంటే అక్కడ ఆ రోజు కూడా పిల్లలకి ఒళ్ళు నొప్పులు వచ్చేసాయి. మాకు నీళ్లు తాగుతూ ఉంటాయి, ముడుకులు నొప్పులు వచ్చేసాయి, మొగ నొప్పులు వచ్చేసాయి. మా అమ్మమ్మకి వీళ్ళందరికీ ఉంటే ఏం చేయాలో తెలియక ఏంటని చూస్తే నీళ్లు తాగితే, కనిగిరిలో నీళ్లు తాగితే ఇలా అయిపోతున్నప్పుడు ఇంత ఫ్లోరైడ్ సమస్య ఇంత ఇంకా బయటికి తెలియలేదు, ఇంకా ఇంత బాహాటంగా తెలియలేదు. కానీ ఈ రోజుకి దాన్ని ఇంకా మనం కరెక్ట్ చేయలేకపోతే ఈరోజు ముదిరిపోయేది, కిడ్నీ డిసీజ్కి స్థాయికి వెళ్ళిపోయింది అది. ఇవన్నీ బాగు చేయాలి అంటే ఇంతమంది పొద్దునే చెప్తాం మీటింగ్లో, కార్యకర్తల మీటింగ్లో, ఉదాహరణకి సిద్ధ రాఘవరావు గారు అనే వ్యక్తి ఒక 50 కోట్లు ఖర్చు పెట్టి ఒక కాన్స్టిట్యున్సీకి ఆయన గెలవగలుగుతున్నారంటే ఒక రాజకీయం పెట్టి వ్యాపారాలాగా అయిపోయినాయి. వీళ్ళందరూ దృష్టి దేని మీద ఉంటే 50 కోట్లు పెట్టుబడి పెడితే తిరిగి 50 కోట్లు ఎలా దాన్ని కంపెనీ దాన్ని ఎలా దాన్ని తిరిగి తెచ్చుకోవాలనే ఉంటాయి. నిజంగా 50 కోట్లు వదిలేసుకొని గాంధీ గారి కుటుంబాలలాగా లేదంటే నెహ్రూ గారి కుటుంబాలగా త్యాగాలు చేసే కుటుంబాలు కాదు అవి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.